నమస్తే వెల్కమ్ టు ఐ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు ఇండియా వైడ్ సినీ లవర్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే ఎట్టకేలకు మనందరి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇక బుక్ వై షోలో మూవీ టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇది తెలిసిన ఫ్యాన్స్ ఊరుకుంటారా టికెట్స్ కోసం ఎగబడ్డారు ఇంకేముంది జరగాల్సింది జరిగిపోయింది ఆది సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా టికెట్స్ కోసం పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నారు బాహుబలి తర్వాత మళ్ళీ ఇప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు టికెట్స్ కోసం ఎగబడుతున్నారు ఆదిపురుష్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాల్ని పెంచేసాయి దీంతో అందరూ ఒక్కసారిగా బుకింగ్స్ కోసం ఎగబడ్డంతో సైట్ క్రాష్ అయింది జూన్ పదమూడున బుకింగ్స్ ఓపెన్ అవ్వగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సైట్ స్ట్రక్ అయిపోయింది తిరిగి నాలుగు గంటల నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే అన్ని షోస్ కి సంబంధించిన దాదాపుగా టికెట్స్ బుక్ అయిపోయాయి ఫస్ట్ డేనే కాదు ఫస్ట్ వీక్ అయిపోయాయి ఇది తెలిసాక సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు నెటిజన్స్ ఈ ఇయర్ లో ఒక పెద్ద సినిమా పడకపోవడం కూడా ఆది కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది బాలీవుడ్ లో పఠాన్ రిలీజ్ అయినా అది వెయ్యి కోట్లకే పరిమితమైంది అయితే ఆది పురుష్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అంటున్నారు అభిమానులు ఫస్ట్ వీకెండే భారీ కలెక్షన్లు కూడా రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే జోరు కనిపిస్తుంది ఇక ఈ సినిమా ఫస్ట్ డేనే భారీ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక టికెట్ ట్రేడ్స్ కూడా పెంచుకునే అవకాశం ఉంది సో ఫస్ట్ డేనే ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ కనిపిస్తుంది మరి ప్రీ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడు